బుల్లెట్ బండి పాట ఇంత పాపులర్ కావటానికి కారణాలు ఏంటి అని చెప్పే ముందు పాట రాసిన సింగర్ లక్ష్మణ్కు పాడిన మోహన భోగరాజుకు ఇతర సంగీత బృందానికి ఈ పాటను జనసామాన్యులకి తీసుకెళ్ళి తన నాట్యంతో ఈ పాటను ఇంతగా పాపులర్ చేసినటువంటి సాయి శ్రేయ నవవధువుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలపాలి. కానీ ఎందుకు ఇది పాపులర్ అయింది, దీనికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద ఫినామినన్ బిహైండ్? మన వాళ్ళు వెళ్తుంటారు ఎక్కడికో వెళ్ళి, యూరోప్కి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, మంచు కొండల్లోను, పెద్ద పెద్ద లోయల్లోను, బీచ్ల్లోను అద్భుతమైన సన్నివేశాలని కెమెరాలో బంధించి ప్రేక్షకులకు అందిస్తారు. కానీ ఇది ఒక సాధారణమైనటువంటి ఒక సెట్టింగ్లో, ఒక నేచురల్ సెట్టింగ్లో డ్యాన్సు, ఈ పాట ఇంత పాపులర్ కావటంలో కారణం ఏంటి? ఇందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ముందుగా ఈ పాట రాసిన రైటర్ను అభినందిస్తూ, ఈ రైటర్ వాడిన పదాలు, అందులో వాడినటువంటి థీమ్ వాస్తవ జీవితానికి అత్యంత సన్నిహితంగా ఉండడం, ఒక రకంగా సన్నిహితంగా ఉండడమే కాదు, ఆ జీవితాన్ని పాట రూపంలో, పదాల రూపంలో మనకు అందించారు. మర్చిపోతున్న కాలంలో, కాలగర్భంలో కలిసిపోతున్న, ఇప్పటికీ కోట్లాది జనం పెదాలపై కదలాడేటువంటి జానపదాలు ఈ పాటలో మనకు రచయిత వినిపిస్తారు. అందులో మీరు చూడండి, వచ్చేత్తప్ప, చూపిత్తప్ప, తెలంగాణ జానపదంలో ఉన్న సహజమైన సౌందర్యం అది. వచ్చేస్తాను అనే వచ్చేస్తానలే, చూపిస్తానలే, వచ్చేత్తప్ప, చూపిస్తప్ప అని, అంటే ఒక సాధారణ గ్రామీణ తెలంగాణ జీవితంలో సహజంగా నోటి పెదవి నుంచి కదిలే పదాలు ఇవి. ఆ పదాలను ఒక అద్భుత సాహిత్య స్థాయికి తీసుకొచ్చి దానికి ఆ పదాలకు, ఆ జానపదాలకు గౌరవాన్ని ఇచ్చారు కనుక, ఆ జానపదాలకు పాట పట్టాభిషేకం చేసింది కనుక ఇది ఇంతగా పాపులర్ కావటానికి కారణమే. ఇక రెండవది ఏంటంటే, ఇందులో థీమ్, థీమ్ కూడా చూస్తుంటే, ఒక అమ్మాయి తన తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోతున్నటువంటి ఒక ప్రయాణాన్ని, ఒక జర్నీ ఫ్రమ్ మ్యారిటల్ పేరెంటల్ హోమ్ టు మ్యారిటల్ హోమ్. ఇది ఒక చాలా ఎమోషనల్ జర్నీ, అత్యంత భావోద్వేగపూరితమైన జర్నీ. మీరు ఆ జర్నీ ప్రతి ఇంట్లో జరిగేది, ప్రతి కుటుంబంలో ఉండేది, ప్రతి గ్రామంలో ఉండేది. ఈ జర్నీ ఒక ఆ జర్నీలో ఉండేటువంటి తీయదనం, కమ్మదనం, ఆ జర్నీలో ఉండే భావోద్వేగము, ఆ జర్నీలో ఉండేటువంటి ఆశలు, కోటి ఆకాంక్షలు అన్నీ కూడా ఈ పాటలో మనకు ప్రతిబింబిస్తాయి. ఒక మాట మర్యాద తెలిసిన మట్టి మనుషులమంటూ, తల్లిదండ్రులు ఎంత ప్రేమగా గారాలుగా పెంచుకున్నారు, అన్నదమ్ముల ముద్దుల చెల్లిగా ఎలా పెరిగింది, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితంలోకి ప్రవేశిస్తూ, ఆ జీవిత భాగస్వామికి తన నేపథ్యాన్ని చెబుతూ, తన సహచర్యాన్ని అందిస్తూ ఉన్న ఒక కదిలించే సన్నివేశం అది. ఆ కదిలించే సన్నివేశాన్ని, ఇతివృత్తాన్ని, ఆ కదిలించేటువంటి వృత్తాంతాన్ని రచయిత పాటలో అద్భుతంగా తీసుకొచ్చారు. ఇది ప్రతి ఆడబిడ్డ, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, నా జీవితంలో, మా కుటుంబంలో జరిగేటువంటిదే కదా, మేమందరము ఆలోచించేదే కదా అనేటువంటి ఇది ఓన్ చేసుకోవటానికి కారణమై ఉంటుంది. ఇది రెండవ కారణం. ఇక పాట పాడిన మోహన కూడా చాలా అద్భుతంగా ఆ పదాలలో ఉన్న లాలిత్యాన్ని, ఆ పదాలలో ఉండేటువంటి నిర్మలత్వాన్ని, ఆ పదాలలో ఉండే అమాయకత్వాన్ని, ఆ పదాలలో ఉండే సహజత్వాన్ని ఎక్కడా కూడా చెడిపోకుండా పాడడం వల్ల కూడా అది ఆ గౌరవాన్ని వచ్చింది. ఇక దానితో పాటు అన్నిటికన్నా ఇక పాటకు ఇంత పాపులారిటీ తెచ్చింది మంచిర్యాల జిల్లా జన్నారంలోని నవవధువు సాయి శ్రేయ, ఆకుల అశోక్ దంపతుల పెళ్ళి. ఈ ప్రత్యేకత కూడా మనం గమనిస్తే, ఆమె నాట్యంలో ఉన్న అంటే ఒక రచయిత లక్ష్మణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆ పాటలో ఉండేటువంటి భావాన్ని, అంటే రచయిత భావావేశం
ఆమె నాట్యములో కనిపించింది అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ నాట్యములో రచయిత అనుకున్న భావాన్ని చాలా స్పష్టంగా ప్రతిబింబించింది. ఎందుకంటే ఆమె నాట్యములో ఆ సహజ స్వభావం ఉంది అనేది ఇవాళ చాలామంది అనుకుంటున్నటువంటి మాటగా మారిపోయింది. ఎందుకంటే ఆ నాట్యములో ఎగ్జైట్మెంట్, ఒక పెళ్లి కూతురు జీవితంలో ఉండే ఒక మధురత్వం, పెళ్లి కూతురు జీవితంలో ఉండేటువంటి ఒక ఆశ ఆకాంక్షల ఎగ్జైట్మెంట్ మనకు కనబడుతుంది. అందువల్ల ఇది ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడెంటిటీ. అది కూడా ఒక వివాహం తర్వాత పబ్లిక్గా భారత్లో నాట్యం చేయడం. ఎందుకంటే ఇవాళ సాంప్రదాయాల సంఖ్యలను ఛేదించుకొని అనేక మంది అమ్మాయిలు ఒక స్వేచ్ఛాయుత ప్రపంచంలో వివరించాలని, బాధ్యతాయుతంగా వివరించాలని, ఆ స్వేచ్ఛ యొక్క మధురమైన భావనలను ఆస్వాదించాలని, స్వేచ్ఛ అనే గాలిలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని స్వీకరించాలని ఆశపడుతున్న సమయం ఇది. ఈ సమయంలో అలాంటి కోట్లాది బాలికల స్వేచ్ఛ పట్ల వాళ్ళలో ఉండేటువంటి ఆ తపన ఇవాళ సాయిశ్రీయ నాట్యములో కనిపించింది. అందుకే మీరు సహజంగా ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెమినైన్ ఐడెంటిటీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిమేల్ ఐడెంటిటీ కూడా మనకు కనబడుతుంది. అందువల్ల అంత ఎలాంటి భయము లేకుండా ధైర్యంగా అందరినీ అలరించే విధంగా, అది కూడా తన జీవిత భాగస్వామిని సహజంగా ఆహ్వానించే విధంగా అంతమంది ముందట నాట్యం చేయడం, అది ప్రిపేర్డ్ సెట్టింగ్ కాకపోవడం వల్ల చుట్టూ చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళలో కూడా నేచురల్ స్పందన మనకు కనబడుతుంది. అదేదో కృత్రిమంగా ఒక సెట్టింగ్ వేసినట్టు కాదు కదా. సో అన్నీ ఏది కృత్రిమం కాదు, పాట కృత్రిమం కాదు, నాట్యం కృత్రిమం కాదు, చుట్టూ ఉన్న ప్రేక్షకులు కృత్రిమం కాదు, సెట్టింగ్ కృత్రిమం కాదు. ఈ అన్ని ఏది ఆర్టిఫిషియల్ కాకపోవడం మనసులో సహజత్వాన్ని ఎలా కోరుకుంటారనటానికి ఈ పాట ఒక ప్రత్యేకతగా నిలిచింది. దాంతోపాటు ఈ పాటలో మనకు కనిపించేటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రతి మనిషి తనలో అనేక కోరికలు ఉంటాయి. తాను మాట్లాడాలనుకుంటాడు, మాట్లాడలేడు. తాను నటించాలనుకుంటాడు, నటించలేడు. తాను గట్టిగా చెప్పాలనుకుంటాడు, చెప్పలేడు. తన భావాల్ని మరొకరు చెప్తున్నప్పుడు అది చూసి ఆనందిస్తాడు. దీనే కమ్యూనికేషన్ థీరీలో యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్స్ అప్రోచ్ అంటారు. ఒక దాన్ని మనం గ్రాటిఫై అవుతాం. సో ఒక రకంగా ఈ నాట్యము కోట్లాది మంది నవవధువుల కోరికను గ్రాటిఫై చేసింది. సో ఇలా నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా ఆనందంగా గడపాలి అనేటువంటి ఆ కోరికను ప్రతిబింబించింది గనక ఆ గ్రాటిఫికేషన్ కూడా ఇంత పాపులారిటీకి కారణమైంది. అందువల్ల ఈ పాట పాపులర్ కావడంలో సహజంగా ఇప్పుడు మీరు గమనించండి, రియాలిటీ షోస్ కూడా ఎందుకు పాపులర్ అవుతున్నాయి. సో రియాలిటీ షోస్ కూడా పాపులర్ కావటానికి కారణం కూడా ఇది. సహజ అంటే ఒక సాధారణ సన్నివేశం ఎలా ఉంటుంది అని. ఎందుకంటే సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది రోజు రోజుకు మానోటోనస్గా మారిపోతుంది, రోజు రోజుకు ఒక కృత్రిమంగా మారిపోతుంది. అందుకే ఈ ప్రైవేట్ సాంగ్స్ కూడా ఇంత పాపులర్ కావటానికి కారణం. సో అందువల్ల ఆ రకమైనటువంటి నేచురాలిటీని ప్రజలు ఆస్వాదిస్తున్నారనటానికి ఈ మొత్తం బుల్లెట్ బండి పాట పాడడం, రచించడం నుంచి మొదలుకొని పాడడము, నాట్యం చేయడము, ఇది జనానికి ఒక వైరల్ కావడము లో ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది.